అన్ని సీరియల్స్ ఒక ఎత్తు అయితే ఈ సీరియల్ ఒక ఎత్తు నాకు అంత పేరు తీసుకొచ్చింది. అండ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగా ఖర్చు పెట్టే వ్యక్తి. అండ్ బడ్జెట్ కూడా మంచి బడ్జెట్, జీ ఛానల్ నుంచి మనం అనుకుంటాం అది క్వాలిటీ లేదేంటి లేకపోతే కాంప్రమైజ్ అయిపోయారు అనేది డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ అండి. ఇప్పుడు ఒక సీరియల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను, 1 లక్ష రూపాయలు ఇచ్చారనమాట ఎపిసోడ్కి, ఇంకో ఎపిసోడ్కి 2 లాక్స్ ఇస్తారు. సో డిఫరెన్స్ ఉంటుందిగా, న్యాచురల్గా 2 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. మంచి లొకేషన్స్ పెద్ద ఆర్టిస్టులు పెట్టుకున్నాం, లేకపోతే ఇంకో అవుట్డోర్ షూటింగ్స్, లేకపోతే మంచి కార్లు పెట్టుకున్నాం, మంచి సెట్లో చేయటం, ఈ డిఫరెన్స్ ఉంటుంది. సో అది ప్రేమంత ముద్రలో జరుగుతుంది. అంటే ఖర్చు పెడుతున్నాడు, ఎంత వస్తుందో దానికి ఆల్మోస్ట్ ఈక్వల్గా, సరే డబ్బులు కొంచెం లాంగ్ రన్లో వస్తాయి పర్వాలేదు మనం ఎక్కువ ఖర్చు పెడదాం అనే ఉద్దేశంతో శ్రీరామ్ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. సార్ ఒక విషయం క్యూరియాసిటీ ఏంటంటే, ఈ సీరియల్ తీయబోయే ముందు ఈ స్టోరీని మీకు డైరెక్టర్ గారు చెప్పారా లేదంటే శ్రీరామ్ గారు చెప్పారా? శ్రీరామ్ చెప్పారండి. యాక్చువల్గా మరాఠీ సీరియల్ చూసి పెడతాను. ఓకే. తులా పెహతే అని ఒక మరాఠీ సీరియల్ అండి అది. అది వాళ్ళు 400 350 400కు క్లోజ్ చేశారు, సక్సెస్ఫుల్, చాలా పెద్ద సక్సెస్ మరాఠీలో. వాళ్ళు అంతకంటే ఎక్కువ తీరు. దాని తర్వాత అది చేస్తున్నాం మామ, ఇది క్యారెక్టర్స్ అది ఇది. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నాను, అమ్మ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నాడు. అదే ఓకే ఫైన్, కొంచెం డిఫరెంట్ గెటప్, కొంచెం డిఫరెంట్, ఓకే ఫైన్, ఫాదర్ క్యారెక్టర్ ఇంపార్టెంటే కదా, చేస్తానన్నాను. దాని తర్వాత తనకి ఎందుకు ఇది నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి విశ్వమోహన్ గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. యాక్చువల్ సబ్జెక్ట్ శ్రీరామ్ చెప్పాడు నాకు. యాక్చువల్ కొన్ని ఎపిసోడ్స్ ఫార్వర్డ్ చేశాడు కూడా మరాఠీ, అవి నాకు కొన్ని ఫార్వర్డ్ చేశాడు. సార్ ఈ ప్రేమెంత మధురంలో ఒక రిస్క్ ఏంటంటే, అది నేను విన్నదే, మీరు ఆల్రెడీ దగ్గరుండి ఆ ప్రాజెక్ట్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి, అసలు డైరెక్టర్గా కొద్దో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న వెంకట్ గారికి ఈ స్టోరీని అప్పచెప్పటం, దట్ టు భారీ బడ్జెట్ సీరియల్ ఇది. రైట్. సో నిజంగా ఏ ఎక్స్పీరియన్సా, మరి ఏం చూసి వెంకట్ గారికి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారు డైరెక్టర్? ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది ప్రొడ్యూసర్స్కి రిస్కే, కొత్త డైరెక్టర్స్, ఎందుకంటే పెద్ద అబ్సల్యూట్లీ కొత్తగా కొత్త డైరెక్టర్కి ఇవ్వటం ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది, ఎంత సక్సెస్ అవుతుంది, ఎట్లా తీస్తాడు, పైగా టీవీ మీడియా కొత్త వెంకట్కి. ఇది ఏం జరిగిందంటే, వెంకట్ను శ్రీరామ్ కలిసి ఒక ఫిలిం తీశారండి, దాన్ని ఒక 90 మినిట్స్ ఫిలిం ఒకటి తీశారు. లిల్లీపుట్ ఏమండి? లిల్లీపుట్ లాంటిది ఏదో అని విన్నాను. యా అది ఇప్పుడు అపూర్ సహోదరులో మన కమలా చేసిన మరుగుజ్జుకిని ఒక అమ్మాయికి జరిగే లవ్ స్టోరీ, అది వీళ్ళిద్దరు కలిసి చేశారు, వీళ్ళు సొంత డబ్బులు వేసుకున్నాయి. సో అప్పుడు క్యాచ్ చేశాడు దాన్ని, వచ్చే ఓకే ఫైన్, వెంకట్లో ఫైర్ ఉంది, ఓకే మంచి ఒక టెక్నీషియన్, యాక్చువల్గా బేసిక్ కెమెరామెన్ అండి ఓకే వెంకట్. ఇది ఈ సబ్జెక్టుకి, ఐ మీన్ ప్రేమంత ముద్రానికి వెంకట్ని పెడితే బాగుంటుందని తను వెంకట్ తీసుకెళ్ళి ఛానల్ వాళ్ళకి సజెస్ట్ చేయటం, ఇంట్రడ్యూస్ చేయటం అట్లా టేక్ ఆఫ్ తీసుకుంది అనమాట. మాకెవరికి తెలియదు, ఇప్పుడు శ్రీరామ్కి ఒక్కడికి తెలుసు ఇది, ఇట్లా తను ఒక ఐడియా ఉంది, ఓకే తను బాగా తీస్తాడు, ప్రెజెంటేషన్ బాగుంటుంది అని ఒక ఐడియా ఉంది, మాకెవరికి ఐడియా లేదు. నేను 2 రోజులు పనిచేసిన తర్వాత అర్థమైందండి, ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి. తనకి స్మాల్ స్క్రీన్కే అక్కడే ఉండిపోకూడదని నా కోరిక, తను సినిమా డైరెక్టర్ అవ్వాలి. అంతముంది విషయం, అంతుంది, చాలా చాలా విషయం ఉంది వెంకట్లో. అంటే ఇంకా వేరే అవకాశం ఏమి ఉండదు, వచ్చిన తర్వాత వెరీ మచ్ క్లారిటీ, క్లోజ్ ఇది, ఇదే ఈ డైలాగు, ఇది మాస్టర్ షాటు, ఇది 2 షాటు, ఇది క్లోజప్పు, అంత సో మచ్ ఆఫ్ క్లారిటీ అండి. సక్సెస్ అవ్వటం కాకపోవటం అనేది దైవదినాలు, ఎప్పటికీ దైవదినాలు, కరెక్ట్, ఎప్పటికీ దైవదినాలు. బట్ డెడికేటెడ్గా సిన్సియర్గా పనిచేస్తున్నావా లేదా, అది పర్సనల్ లైఫ్కైనా ఒకటే, ప్రొఫెషనల్ లైఫ్కైనా ఒకటే. సో వెంకట్ నేను ఇంకా మంచి ఎత్తులో చూడాలని, మంచి మంచి ప్లేస్లో చూడాలని కోరుకుంటాను. సో ఆఫ్టర్ ప్రేమంత మధురం ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ప్రేమంత మధురం డైరెక్టర్గా సెట్లో వెంకట్ చాలా యంగ్స్టర్ ఇప్పుడు. అవును, వాస్తవానికి ఒక కెమెరా నుంచి డైరెక్ట్గా డైరెక్టర్ చేయటం అనేది చాలా పెద్ద రిస్క్. కానీ ఇప్పుడు యంగ్స్టర్గా ఉన్న వెంకట్ సెట్లో అసలు ఎలా ఉంటాడు మీ డైరెక్టర్? పెద్ద పెద్దగా నవ్వుతాడు, ఏదైనా జోక్ చేస్తే నేను సరదాగా తన మీదే వేస్తుంటా, వెంకట్ మీదే. నాకు కో ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళదే అంటుంటే, కెమెరామెన్ ఉన్నాడు, ఆర్కే ఉన్నాడు, తను కూడా చాలా యంగే. ఎవరొకరి మీద వయసు వరుస, నా మీద వాళ్ళు వేయటమో, నేను వాళ్ళ మీద జోకులు వేయటం వేస్తే చాలా చాలా పెద్ద పెద్దగా
అంటే టెన్షన్గా ఉంటాడు. వర్క్ ఈవినింగ్కి ఇంత అవుట్పుట్ రావాలని ఒక టెన్షన్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుందండి టీవీ డైరెక్టర్కి. సో ఆ టెన్షన్లో ఉంటాడు, బట్ నా దగ్గర వస్తే మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంటాడు, నవ్వుకుంటాం, పెద్ద పెద్దగా నవ్వుకుంటాం. అందరూ చూస్తారు, ఇలా ఇలా చూస్తారు, ఏంటి ఇది, దేని గురించి నవ్వుకుంటారా, ఏ విషయం మీద నవ్వుకుంటారని. ఓకే, సో మచ్ వెరీ మచ్ ఎనర్జెటిక్ సార్. ఇందులో మీ క్యారెక్టర్ జెండేగా ఇచ్చిన తర్వాత రైట్, మీరు శ్రీరామ్ గారికి ఫ్రెండా లేకపోతే ఒక క్రైమ్ పార్ట్నరా, అసలు ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఈ సస్పెన్స్? అది 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 నేను చెప్పలేను, ఫ్యూచర్ థింగ్ నేను చెప్పలేనండి. చెప్పకూడదు, చెప్పకూడదు, నిజంగా నాకు తెలియదు. ఎస్, నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ నో. ఓకే, ప్రస్తుతానికి మాత్రం ఒక ఒక బలమైన ఆర్య పక్కన నిలబడే ఒక బలమైన స్నేహితుడు. ఎస్, అన్ని విధాలుగాను. సార్, రియల్ లైఫ్లో మీకు శ్రీరామ్ గారికి ఎలా ఉంటుంది అసలు? మేము లాంగ్ ఫ్రెండ్స్ అండి, అంటే ఓల్డ్ ఫ్రెండ్స్. ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే నేను ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు తన దాంట్లో జాబ్ చేసేవాడు, ఈటీవీలో వర్క్ చేసేవాడు అండి శ్రీరామ్. నేను ఒకే ప్రాజెక్ట్కి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశాను నేను. ఆ ప్రోగ్రామ్కి చాలాసార్లు తను ఇన్ఛార్జ్గా వచ్చాడు అనమాట. ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగేది, తను అప్పుడు మేనేజర్గా, ఐ మీన్ లొకేషన్ స్టూడియో ఫిల్మ్ సిటీలో షూటింగ్ సెట్, వీళ్ళకి కొన్ని కొన్ని అప్పచెప్తారు కదా ప్రాజెక్ట్స్, అలా వచ్చాడు. అట్లాగా మా ఇద్దరికి క్లోజ్నెస్ పెరిగింది. దాని తర్వాత నేను ఒక యాంకర్ ఉండేవాళ్ళం. థర్డ్ క్యారెక్టర్ ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చిందంటే శ్రీరామ్తో చేయించేవాళ్ళం అనమాట. పువ్వాడు సత్యనారాయణ గారు అని డైరెక్టర్ ఉంది ఆ ప్రోగ్రామ్కి. మంచి క్యారెక్టర్ వస్తే శ్రీరామ్ చేసేవాడు అనమాట, నా బ్రదర్ గాను, నా ఫ్రెండ్ గాను, లేకపోతే అట్లా అలా తను యాక్టివ్. అంతకుముందు ఏం చేశాడు నాకు తెలియదు, బట్ నాకు తెలిసి తను కెమెరా ముందు అపీర్ అయింది మాత్రం అదే, నాకు తెలుసు.